జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశ ప్రజలందరి మధ్య కూడా రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీకి అనుకున్న సీట్ల కంటే ఎందుకు సంఖ్య తగ్గింది, నెంబర్ వన్. రెండవది, మరొక ముఖ్యమైనటువంటి అంశం, ముగ్గురు వ్యక్తులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి, వివాదాస్పద వ్యక్తులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎవరా ముగ్గురు వ్యక్తులు అంటే గనక అమృత్పాల్ సింగ్ గురించి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఖలిస్తానీ సింపతైజర్, ఖలిస్తానీ వేర్పాటువాది, ఒక విధంగా టెర్రరిస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. నెంబర్ వన్, అబ్దుల్ రషీద్ బారాముల్లా నుంచి పోటీ చేసి గెలుపొందారు, భారీ మెజారిటీ సాధించారు. అలాగే సరబ్జీత్ సింగ్ ఖల్సా 70,000 మెజారిటీతో గెలుపొందారు. ఈ ముగ్గురు కూడా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుపొందారు భారీ మెజారిటీతో. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు పార్లమెంటులో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసినట్టు అవుతోంది. అంటే పంజాబ్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, వేర్పాటు వాదం అనేది అంత బలంగా పాతుకుపోయిందా? పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఈ అంశానికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. నిజంగా బీజేపీ సీట్ల సంఖ్య తగ్గినా కూడా డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. రెండోది, ఈ విషయం ఈ ముగ్గురు గెలిచినప్పుడు చాలా సర్ప్రైజ్ అనిపించింది, ఇంకో విధంగా చెప్పాలంటే బాధ అనిపించింది కూడా. ఎందుకంటే సిన్సియర్గా పాలిటిక్స్ చేద్దాము, నిజంగా ప్రజలకు సేవ చేద్దాము అనుకుని ఎంతోమంది పోటీ చేస్తున్నారు, లైక్ అన్నామలై, ఇంకా చెప్పాలంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు గతంలో జేపీ లోక్సభ, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి గెలవడం అనేది చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా అమృత్పాల్ సింగ్ని మనం తీసుకుందాం. ఎట్లా గెలవగలిగాడు అంటే అంత ఐడియాలజీ బేస్డ్ మీద గెలిచినట్టుగా కనిపిస్తుంది. కరెక్ట్ రాజుగారు, ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మనం కూడా ఒక లోకల్ యాంగిల్ తీసుకురావాలంటే మన కడప విజయవాడ మర్డర్ పాలిటిక్స్ తీసుకోవచ్చు. మనకు తెలుసు చాలామంది ఒక ఫ్యామిలీనే విజయవాడలో ఇన్వాల్వ్డ్ ఉన్నారు దీంట్లో ఆ టైంలో. ఇప్పుడు తగ్గింది అనుకోండి, ఇప్పుడు అసలు లేదు. రాయలసీమలో కూడా ఫ్యాక్షన్లు చాలా ఉండే ఆ టైంలో, ఒకరొకరిని చంపడం, అది వాళ్ళ నాన్న నుంచి మొదలై, పెద్ద నాన్న నుంచి మొదలై, అక్కడి నుంచి కింద వచ్చి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్, కానీ ఇప్పుడు కొంచెంగా చాలా మటుకు తగ్గిపోయింది. ఒక టైంలో చాలామంది మన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అప్పుడు మనం ఈ ప్రశ్న అడగలేదు, అడిగాము ఎందుకంటే భయం ఉండే. ముక్తార్ నక్కు అక్కడ ఉన్నాడు కదా అన్సారీ, ముక్తార్ అన్సారీ అప్పుడు, రాజాభయ్య, వీళ్ళందరూ డాన్ యూపీలో కలుస్తారు, బీహార్లో కలుస్తారు, మనం ఎప్పుడు విన్నాం దీని గురించి. అప్పుడు కూడా మనం ప్రశ్నించాం, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు, రేప్ చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ పార్లమెంట్లో ఎట్లా వస్తున్నారని. దాని తర్వాత పార్లమెంట్లో ఒక లా ఒకటి ఉంది కదా, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ మిమ్మల్ని శిక్షిస్తే మీకు డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది. అది ఏ గ్రౌండ్ మీద ఉండొచ్చు, సివిల్ ఉండొచ్చు, క్రిమినల్ ఉండొచ్చు. రాహుల్ గాంధీ కేసు మనం చూసాం, అది దోషాన్ని తేలితే లేదా 2 సంవత్సరాలు దోషాన్ని తేరాలి, తెలిసి మోర్ దెన్ 2 ఇయర్స్ ఇంప్రిజ్మెంట్ దాంట్లో ఉంటే జడ్జ్ ఇస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే నో ప్రాబ్లం అనమాట. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అమృత్పాల్ సింగ్ ఎట్లా గెలిచాడు అది ఫస్ట్ ఆలోచించండి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్స్ ఆయనకి ఓట్ చేసిన తర్వాతే గెలిచాడు కదా. అవును, డైరెక్ట్ గెలిచి రాలేదు, లేకుండా అక్కడ లైన్ నిలబడి బంధువు పెట్టలేదు. అంటే అక్కడున్న ప్రజలు మద్దతు ఉంది. కంగనా రానోట్ ఇదే చెప్పింది, రైజింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ పంజాబ్, డ్రగ్ యూస్ ఒకటి ఉంది, రైజింగ్ ఎక్స్ట్రీమిజం. ఎందుకంటే అక్కడ ఆ ఖాలిస్తాన్ అనే ఒక మూమెంట్ ఇప్పుడు కూడా, ఎస్పెషలీ లాస్ట్ 5 to 6 ఇయర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగింది. ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్లీ సపోర్టింగ్ ఇట్, ఇండైరెక్ట్లీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఫండ్స్ తీసుకుంటే మనకు తెలుసు, పన్ను దగ్గర డబ్బులు తీసుకోవాలని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు యూఎస్ నుంచి, మేము కేజ్రీవాల్కి డబ్బులు ఇచ్చామని చెప్పేసి. ఆ ఒక కేసులో కూడా కేజ్రీవాల్ ఉన్నాడు, చిక్కున్నాడు ఇప్పుడు ఈడీ కేసులు, అపార్ట్ ఫ్రమ్ ద లీకర్ స్కామ్. ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఇండియాలో ఉన్న పొలిటిక్స్ వాడుకుంటున్నారు. మీరు చూసుంటారు యూఎస్లో కూడా ప్రొసెషన్స్ తీశారు మొన్న, ఒక 2 వారాల ముందు మోదీ గారిని ఒక జైల్లో వేసినట్లు ఫోటో పెట్టి ఒక డిజిటల్ బోర్డు తీసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. మనం అదే టైంలో ఇండియాలో, భారతదేశంలో బైడెన్ ఒక జైలు వేసినట్లు చెప్పి తిప్పితే ఎట్లా ఉంటుంది? యుఎస్ విల్ రియాక్ట్ వెరీ వైలెంట్లీ టు ఇట్. కానీ మన ప్రధానమంత్రిది ఒక ప్రొసెషన్ తీస్తే యుఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఒక కేసు కూడా రిజిస్టర్ కాలేదు. సరే, పక్కన పెడతాం.
కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఎవరున్నారు ఈ ఓటర్స్, ఆయనకు ఓట్ వేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడున్న మనలాంటి భారతదేశంలో ఉన్న పంజాబీ కమ్యూనిటీ వాళ్ళు, పంజాబ్ నుంచి ఉన్న వాళ్ళు, సిటిజన్స్, ఎందుకు వేశారు? ఇది మనం అడగాలి. వి షుడ్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ అంటాం ఇంగ్లీష్లో. మీరు ఎందుకు వేశారంటే యూ సపోర్ట్ దట్ ఫిలాసఫీ ఆఫ్ టెర్రరిజం, ఖాలిస్తాన్ మాకాపాటువాదం. అప్పుడు కేపీఎస్ గిల్ గారు వచ్చి మొత్తం దీన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు ప్రాబ్లం లేకుండే. కానీ అప్పుడు మనకు తెలుసు మర్డర్ జరిగినప్పుడు, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు, కానీ దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా, బేయన్ సింగ్ గారి హత్య జరిగినప్పుడు, దాంట్లో చాలా మటుకు పంజాబ్ ముఖ్యమంత్రి అప్పుడు ఆయన హత్య జరిగినప్పుడు కూడా ఈ ఎలిమెంట్స్ని డిఫెండ్ చేయడానికి చాలామంది వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కంగనా రనౌత్ని స్లాబ్ చేసిన కేసు ఒకటి ఉంది ఎయిర్పోర్ట్లో, చండీగఢ్ ఎయిర్పోర్ట్. ఆమెను సపోర్ట్ చేయడానికి ఎంతమంది వచ్చారు? ఎమ్మెల్యే సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారా? ఆలోచించండి. అంటే మీ దేశ వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే మీకు అవార్డు ఇస్తాం. డిఫెండ్ చేయడానికి పెద్ద పెద్ద లాయర్లు వచ్చారు ఆమెని. ఎందుకు? కంగనా రనౌత్ని కొట్టింది. అదే టైంలో రాహుల్ గాంధీని స్లాబ్ కొడితే వీళ్ళు ఎంతమంది వస్తారండి సపోర్ట్ చేయడానికి? అప్పుడేమంటారు, ఇది టెర్రరిస్ట్ అటాక్ కావాలని చేశారు, మా నేత మీద చేశారు, వీరనారిలాగా చిత్రీకరిస్తారు. బికాస్ కంగనా రనౌత్ ఒక సిస్టమ్ ఉంది. అంటే బీజేపీ నుంచి వచ్చింది ఆమె, కొంచెం అవుట్ స్పోకన్, ఆమె అట్లాంటి రోల్స్ చేస్తుంది, దానికోసం ఆమెని కొడితే కూడా ప్రాబ్లం లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పి నెక్స్ట్ ఆమె షీ డోంట్ బి సర్ప్రైజ్ రాస్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను. ఒక 3 నెలలు 6 నెలల లోపల ఆమె సిఎస్ఎఫ్ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏదో అసెంబ్లీలో లేకుంటే లోక్సభలో కూర్చుంటుంది. 100% మనం ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇంజనీర్, మీరు ఇప్పుడు కాశ్మీర్ సంగతి చెప్పారు, బారాముల్లా నుంచి ఎవరు ఓడించారు? సపోర్టర్ ఆఫ్ టెర్రరిజం, ఒక పాకిస్తానీ ప్రోడక్ట్. అక్కడ నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళందరూ అదే కదా చేసిన పని ఇప్పుడు దాకా. మెహబూబా ముఫ్తి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరూ ఓడిపోయారు. ఇజంట్ ఇట్? ఎందుకు ఓడిపోయారు? ఒమర్ అబ్దుల్లా కాకుండా ఇంకొక ఆర్డినరీ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ ఓడించాలంటే మనకు లాజిక్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, హిందువులు వ్యతిరేకంగా కశ్మీర్ లో ఉన్న ముస్లిమ్స్ ఓటేశారు అని చెప్పొచ్చు. ఇది ఒక ముస్లిం ఇంకో ముస్లిం ఓడించాడు, అది కూడా ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హూస్ కన్సిడర్డ్ వెరీ పవర్ఫుల్. ఎస్, ఎట్లా ఓడించారు? అగైన్ ద సేమ్ ఆ థాట్ ప్రాసెస్. ఆర్టికల్ 370 పోయింది, కానీ వాళ్ళ మైండ్ నుంచి ఇంకా పోలేదు అది, దట్ కశ్మీర్ బిలాంగ్స్ టు పాకిస్తాన్. ఎందుకంటే అదే టెర్రరిస్ట్ ఫండింగ్ కేసులోనే ఈయన జైల్లో ఉన్నాడు తిహార్ జైలు. అమృత్పాల్ సింగ్ అస్సాం జైలు 19 నుంచి జైల్లోనే ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళని ప్రాసిక్యూట్ చేయలేదు. ఇంకా ప్రాసిక్యూట్ చేసి వీళ్ళకి 2 సంవత్సరాలు మినిమం జైలు టర్మ్ ఉంటే వీళ్ళది డిస్క్వాలిఫై అయిపోతారు ఆటోమేటిక్. విచారణలోనే ఉంది, ఎందుకంటే ఇది ప్రూవ్ చేయడం చాలా డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అమృత్పాల్ సింగ్, మీరు ఏం ప్రూవ్ చేస్తారు? కశ్మీర్ నుంచి, సారీ, పంజాబ్ కెనడా నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఇక్కడ సెపరేటిస్ట్ మూవ్మెంట్ చేస్తున్నాడు, ఎవడొచ్చి ఎవిడెన్స్ ఇస్తాడు? అంటే ఇట్ సీమ్స్ చట్టాలని మార్చాలేమో, మరి చట్టాలని మార్చాలి. ఎగ్జాక్ట్లీ, మీరు ఎట్లా ఈ 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న జైలు టర్మ్ లో డిస్క్వాలిఫై అయిపోతారు పార్లమెంటేరియన్స్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ దాంట్లో ఎమ్మెల్సీస్? అదే రూల్ మీరు టెర్రరిస్ట్ కేసులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి అసలు పోటీ చేయడానికి పర్మిషన్ లేదని చెప్పి కొత్త చట్టం తీసుకురావాలి. దీనికి కాంగ్రెస్ వాళ్ళు డెఫినెట్గా వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీలో ఉన్న వాళ్ళు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, అంటే కాశ్మీర్లో ఉన్న బుర్హాన్ వాణి కానివ్వండి, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. చూసాం కూడా మనం ఈ క్యాంపెయిన్లో కూడా చూసాం, చాలామంది వాళ్ళ పార్టీ నుంచి ఈ కాశ్మీరీ టెర్రరిస్ట్ని కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్తున్నారు. అక్కడే కాదు, ఈవెన్ సిఆర్పిఎఫ్ని చంపిన నక్సలైట్స్ బస్తర్లో అప్పుడు 92 మంది అనుకుంటే చనిపోయినప్పుడు కూడా వీళ్ళు సంబరాలు చేసుకున్నారు, జేఎన్యూలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, సెలబ్రేట్ చేశారు. అంటే ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే మీకు జోహార్లో మీకు మొత్తం సంబరాలు చేసుకోవచ్చు మీరు అని చెప్తున్నారు. ఆ ఈకో సిస్టమ్ని మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానీ చాలా ట్రై చేశారు. కానీ చూసారు కదా ఈ ఎలక్షన్లో కూడా అయోధ్యలో ఏ కార్ సేవకుల మీద ఫైరింగ్ చేసిన పార్టీ లీడర్ ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ కొడుకు వాళ్ళ పార్టీని అక్కడ గెలిపించారు. ఇప్పుడు అయోధ్య ప్రజల గురించి ఏం చెప్పాలండి? దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సీ, దట్ ఈస్ నథింగ్ టు విత్ టెర్రరిజం. ఇప్పుడు మన ఇంజనీర్ కేసు కానివ్వండి, అమృత్పాల్ సింగ్ కేసు లాగా కాదు, ప్రజ్వల్ రేవన్న కేసు ఉండే కర్ణాటకలో ఇంత గొడవ చేశారు వీళ్ళందరూ. సరే, ఇట్స్ అ రేప్ కేసు, ఇట్స్ అ వెరీ హీనియస్ క్రైమ్. కానీ దేశ వ్యతిరేకంగా మీరు ఫండింగ్ చేసి వార్ చేస్తున్న దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ హీనియస్ క్రైమ్. ఎందుకంటే ఈ ఇంజనీర్ గురించి మాట్లాడలేదు, లేకుండా అమృత్పాల్ సింగ్ గురించి మాట్లాడలేదు. ప్రజ్వల్ రేవన్న హ్యాస్ టు గో టు జైల్, దర్స్ నో డౌట్. ఇఫ్ ఈస్ ఆయన కన్విక్ట్ చేసి ఆయన ఇఫ్ ఈస్ కైండ్ ఆఫ్ టేకన్ ద కేస్ టు అ లాజిక్, శిక్ష పడాల్సిందే ఆయనకి. దానికి ఏ సింపతి ఎవరికి లేదు. ఇఫ్ ఈస్ గిల్టీ డెఫినెట్లీ ఎస్. కానీ అదే
యాడ్ స్టిక్ తోని మీరు ఎంతమందిని చూసుకున్నారు? మీరు చూడండి, ఒక టైంలో పార్లమెంట్కి ఎంతో మంది ఎంపీలు వస్తుండే, ఎమ్మెల్యేలు వస్తుండే, హూ హాడ్ నేను చెప్పినట్లు రాజాబయ్య, మన దగ్గర ఆంధ్రాలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, వాళ్ళకి అందరికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే. కానీ అప్పుడు ఏం చేయలేకపోయి కొత్త చట్టం వచ్చేదాకా. కానీ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ ఇట్లాంటి ఒక క్రైమ్, ఇట్స్ ఇస్ అ డిఫరెంట్ క్రైమ్, టెక్నికల్ క్రైమ్ కానీ చెప్పలేము మనం. ఒకడొకడిని చంపాడు అది కాదు కదా ఇక్కడ కేసులు. యు ఆర్ వేజింగ్ ఎ వార్ అగేన్స్ట్ ద స్టేట్ అంటారు ట్రీజన్కి. నేషనల్ సెక్యూరిటీకే థ్రెట్ కదా. ఈ నేషనల్ సెక్యూరిటీ అంటే వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ టెర్రర్, వన్ మ్యాన్స్ టెర్రర్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక్కడు మీరు టెర్రరిస్ట్ అనేటోడు, ఇంకొకటి ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. అది పాకిస్తాన్ అంటే మనం అప్పుడు కూడా అనుకోవచ్చు, మనం బుర్హాన్ వాణి కానివ్వండి వీరందరినీ ఒక లిస్టు పెడితే లో వాళ్ళు కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. ఇదే లైన్ వాళ్ళు యూజ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మన దేశంలోనే చెప్తున్నారు ఆ మాట. మన దేశంలో ఉన్న పార్టీలు కానివ్వండి, ఈ సో కాల్డ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, సో కాల్డ్ లెఫ్టిస్ట్ ఐడియాలజీస్ ఉన్న లాయర్స్ కానివ్వండి, అకాడమిక్స్ కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడుతున్న ఇదే లాంగ్వేజ్. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ సరబ్జీత్ సింగ్ కానీ అమృత్ పాల్ సింగ్ కానీ ఒకే విధమైనటువంటి సెపరేటిస్టులు, వేర్పాటు. అబ్దుల్ రషీద్ వేరే, టెర్రరిస్ట్కి ఫండింగ్ చేసిన అది వేరే విషయం, బట్ ఆల్మోస్ట్ ఓవరాల్గా అగేన్స్ట్ నేషన్, కరెక్ట్. ఇలాంటి వ్యక్తులు రేపు పార్లమెంట్లోకి వెళ్తే హౌ విల్ బి ద సిచ్యువేషన్? అంటే వేర్పాటు వాదానికి అంతమైపోయినటువంటి పూర్తిగా అంతమైపోయిందని చెప్పలేము, బట్ తగ్గిపోయింది, సబ్సైడ్ అయింది. అలాంటి వేర్పాటు వాదానికి మరోసారి మొలకెత్తినట్టు, బీజం పడినట్టుగానే మనం భావించాలి. ఒక అమృత్ పాల్ సింగ్ అండి, రేపు అమృత్ పాల్ సింగ్ లాగా నలుగురు కాంటెస్ట్ చేసి గెలిస్తే మీరేం చేస్తారు? పంజాబ్లో ఉన్న 10-12 సీట్ల నుంచి అందరు పోటీ చేసి కలిస్తే ఏం చేస్తారు? ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్. రేపు కాశ్మీర్లో అయితే ఏం చేస్తారు? రేపు యూపీలో అయితే ఏం చేస్తారు చెప్పండి? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. భారతదేశంలో కూర్చున్న సిటిజన్ సెటిల్ అయిపోయిందంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను నా ఫ్యామిలీ సేఫ్గా ఉన్నా అని చెప్పి. కానీ ఒకరోజు మీరు మార్కెట్లో తిరుగుతున్నప్పుడు ఎవడో ఒక బాంబు పెట్టి మన దిల్షుక్ నగర్ బ్లాస్ట్ లాగా కొంతమంది చనిపోతే అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఇస్ టెర్రరిజం అనేది. అప్పుడు దాకా మన నార్మల్ సిటిజన్ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేసుకుంటారు, మాట్లాడతారు, ఓ అమృత్ పాల్ సింగ్ని చూడండి ఎలెక్ట్ చేశారు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళని. ఎవరు ఎలెక్ట్ చేశారు అక్కడ ప్రజలు చూడండి, వాళ్ళ మెంటల్ మేకప్ చూడండి, దట్ దే ఆర్ రెడీ టు సపోర్ట్ ఎ టెర్రరిస్ట్. మీరు చెప్పినట్టు అన్నామలైని సపోర్ట్ చేయరు, కానీ ఒక టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు. ఇదే ప్రాబ్లం మన దేశంలో. మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఒక ఎలీట్ క్లాస్కి, ఒక మిడిల్ క్లాస్లో కూడా ఒక ఎలీట్ క్లాస్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు దీంతో ఏం సంబంధం లేదు, ఇట్స్ ఎ హాలిడే. తర్వాత మీ ఇంటికి వరదలు వచ్చినప్పుడు, మీ ఇంటికి ట్రాఫిక్ జామ్లు, దీని గురించి మళ్ళీ మాట్లాడతారు. మీరు ఓటింగ్ టైంలో ఏం చేశారండి? అమృత్ పాల్ సింగ్ లాంటి లోక్సభకు పంపించి వాట్ యు వాంట్ అచీవ్? మీరేం చూపిస్తున్నారంటే ఖాళిస్తాన్ మూమెంట్ మేము సపోర్ట్ చేస్తున్నాం, టెర్రరిస్ట్ని కూడా మేము సపోర్ట్ చేస్తాం. అక్కడ ఉన్న ఒక్కొక్క ఓటర్ని ఇప్పుడు ట్రాక్ చేయాల్సింది, ఎందుకంటే దే ఆర్ యాక్చువల్ సింపథైజర్స్. ఈవెన్ ఇంజనీర్ కేసులో అక్కడ ఎలెక్ట్ చేసిన వాళ్ళని ఎవరు వాళ్ళకి ఓటేశారు? సరే 2 లక్షల మంది, 5 లక్షల మంది మేము ట్రాక్ చేయలేదు, ఇట్స్ ఎ బిగ్ థింగ్. కానీ వీళ్ళు చేపించిన మనుషులు చాలా మంది ఉంటారు దీంట్లో. ఒట్టిగా వచ్చి ఎలక్షన్ మీటింగ్ అడ్రస్ చేయలేదు కదా అక్కడ అమృత్ పాల్ సింగ్, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎవరు క్యాంపెయిన్ చేసిండు ఆయన కోసం? ఎవరు చేశారు? ఎలా గెలిచాడు? దిస్ ఇస్ సంథింగ్ అజిత్ దోవల్ అండ్ టీమ్ హ్యాస్ టు డూ. వాళ్ళు చేస్తారు కూడా డెఫినెట్గా, వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, దే విల్ డూ ఇట్, దాంట్లో డౌట్ లేదు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను రాజుగారు, అక్కడ ఉన్న ప్రజలు దే ఆర్ ఈక్వలీ గిల్టీ ఫర్ సపోర్టింగ్ ఎ టెర్రరిస్ట్ అండ్ ఎలెక్టింగ్ ఎ టెర్రరిస్ట్. అది కాశ్మీర్ ఉండొచ్చు, ఇంకెక్కడనే ఉండొచ్చు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇది డెఫినెట్గా చేయాల్సింది. ఈ కొత్త చట్టం తీసుకురావాలి. ఇప్పుడు వీళ్ళకి నీ స్వేరింగ్ ఇన్ చేయాలి. ఇప్పుడు దానికి పెరోల్ ఇవ్వాల్సి వస్తుంది. పెరోల్ ఇచ్చేవాడు లోక్సభకు వస్తాడు, అందరి ముందు స్వేరింగ్ ఇన్ చేసి ఆ వీడియోలు తీసుకొని వీళ్ళు వైరల్ చేస్తారు, కేరళ హీరోలు అవుతారు ఇంటర్నేషనల్గా. కరెక్ట్, మళ్ళీ ఫండ్స్ రేస్ చేస్తారు, ఇంకొక అమృత్ పాల్ని తయారు చేసి ఇంకొకటి 10 అమృత్ పాల్ని తయారు చేస్తారు. చూడండి, పంజాబ్ మనకు వచ్చేసింది, ఖాళిస్తాన్ మనదే అని చెప్పి. ఇదే మనిషి రేపు పార్లమెంట్ నిలబడి ఖాళిస్తాన్ గురించి మాట్లాడతాడు, ఆ ఇంజనీర్ ఏమో వచ్చి మళ్ళీ పాకిస్తాన్తో కాశ్మీర్ వెళ్ళిపోతుంది అంటాడు, ఏం చేస్తావు? కొత్త చట్టం ఇమ్మీడియట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లాస్ మోదీ గవర్నమెంట్ తీసుకురావాల్సింది అంటే కొత్త చట్టం, ఎన్డీఏ గవర్నమెంట్ కొత్త చట్టం ఇది. ఎనీబడీ హూస్ ఇన్వాల్వ్డ్, ఈవెన్ ప్రాసిక్యూట్ కాకుండా ఇన్వాల్వ్డ్, చార్జ్ షీటెడ్ ఫర్ టెర్రరిస్ట్ కేసెస్ కెనాట్ కాంటెస్ట్ ఫర్ ఎలక్షన్స్. అది తీసుకురావాల్సింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కోయలిషన్ గవర్నమెంట్ లో అలాంటి చట్టం తీసుకురావాలంటే అయ్యంత ప్రాబ్లం లేదండి. నాయుడు గారికి టెర్రరిజంతో ఏం సంబంధం లేదు. ఓకే, నితీష్ కుమార్ కి ప్రాబ్లం లేదు. మీరు శిరోమణి అకాలీ దళ సపోర్ట్ తో గవర్నమెంట్ ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తుండే, వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని బీజేపీ కాదనుకోండి, ఆ సిచ్యువేషన్ హైపోతే చెప్తున్నాను నేను. లేకుంటే ఏదైనా ఒక పార్టీ, ఈ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తున్న పార్టీని సపోర్ట్ తీసుకొని మీరు కోయలిషన్ గవర్నమెంట్, అప్పుడు మీరు భయపడతారు.
ఈ చట్టం ఎట్లా తీసుకురావాలని చెప్పి ఇయర్ దేర్ ఇస్ నో ప్రాబ్లం తీసుకురమ్మని చెప్పండి ఏమవుతుంది అంటే ఎవడైనా వ్యతిరేకిస్తారు డెఫినెట్లీ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు 100% కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తారు బికాజ్ వాళ్ళకి మనకు తెలుసు వాళ్ళ సింపతి ఎవరితో ఉందని దే విల్ సింపతైజ్ విత్ ద టెర్రరిస్ట్ అంటే డౌట్ లేదు కానీ అప్పుడు కూడా మీరు చేయండి బిల్లు పోతే పోయింది పార్లమెంట్లో ఓడిపోతే నో ప్రాబ్లం కానీ కూడా మేడ్ అ పాయింట్ దట్ బీజేపీ గవర్నమెంట్ అనేది టెర్రరిజాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ అనేది టెర్రరిజాన్ని సపోర్ట్ చేయదు ఇట్లాంటి చట్టం తీసుకురావాల్సిందే కానీ ఈ చెప్పినట్లా ఒక ఒక వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని కానీ ఇట్లానే అవుతుంది మళ్ళీ వాడు అంటారు మళ్ళీ రేపు పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ చంపేస్తున్నారు కదా ఎవరినోనో ఆ దాని గురించి ఏమంటారు భారతదేశం అక్కడిక్కడ ఇంటర్ఫియర్ చేస్తుంది కదా బంగ్లాదేశ్లో భూటాన్లో అక్కడ మీరేమంటారు దాన్ని ప్రశ్నలు రావచ్చు కానీ మనం ఓపెన్గా ఏం చేయట్లేదు మనం ఒక ఎంటిటీని రేస్ చేసి పాకిస్తాన్ పంపించి టెర్రరిజం చేయట్లేదు సరే ఆర్ఏడబ్ల్యూ రా వాళ్ళకి ఎవరో చేస్తున్నారు ఏదో పని మనం వీ కాంట్ టాక్ అబౌట్ ఇట్ ఆల్సో మనం మాట్లాడలేము దాని గురించి ఓపెన్ స్టూడియో కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ రావడంలో అక్కడ ఉన్న ప్రజలు అందరికన్నా కాంప్లిసిటీ ఉంది అంటే దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టెర్రరిజం సో ఐడియాలజీని అంత ముందించాలి ఆ భావజాలాన్ని అంత ముందించాలి అంతే అంటే మీకు వచ్చి సపోజ్ హైదరాబాద్లో ఉన్న 10 మంది దగ్గర వచ్చి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ అవుతారు కారు వాళ్ళు దే హావ్ నథింగ్ టు డు విత్ ఖాలిస్తాన్ ఏ ఖాళీస్తాన్ నాకు తెలియదు అంటాడు కానీ పంజాబ్లలో మీరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడున్న ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారు ఆ సిచ్యువేషన్ అక్కడున్న గవర్నమెంట్ చేశారు అది ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ హెడెడ్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆల్సో ఈ ఖాళీస్తానీ సపోర్ట్ మీద బతుకుతున్నారు వాళ్ళు ఈసారి కాంగ్రెస్ ఎట్లా గెలిచారు ఇన్ని సీట్లు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్న స్టేట్లో కాంగ్రెస్కి ఇన్ని సీట్లు ఎట్లా వచ్చింది పంజాబ్లో మీరు లింక్ చేసుకోండి అమృత్పాల్ సింగ్ అండ్ కాంగ్రెస్ వీళ్ళు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మీరు మమ్మల్ని ఒక సీట్లో సపోర్ట్ చేయండి అని అమృత్పాల్ సింగ్ వాళ్ళ టీం చెప్పుంటారు వీళ్ళేమో నాకు 10 సీట్లు సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ సపోర్ట్తో గెలిచారు ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్కి గెలవడానికి ఛాన్సే లేకుండే ఇట్ ఇస్ ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ ఇస్ రూలింగ్ దేర్ అవును అంటే డెఫినెట్గా సరే మీరు చెప్తారు ఫామ్ లాస్ జరిగింది అది జరిగింది ఇది జరిగింది దీని వింటే దీన్ని వెనక ఎవరున్నారండి ఫామ్ ఎడ్యుకేషన్ ఎవరు స్పాన్సర్ చేశారు వీళ్ళని మన అందరికి తెలుసు డబ్బులు కూడా తీసుకున్నట్టు ప్రూఫ్ కూడా వచ్చింది ఎఫ్సీఆర్ కింద సో ఈ న్యూస్ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి మీడియా ఆర్గనైజేషన్స్ యూజ్ చేసి వీళ్ళు చాలామంది చైనా నుంచి కానివ్వండి జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి డబ్బులు తీసుకొని చేస్తున్నారు దీన్ని అరికట్టడానికి ఇప్పుడు గవర్నమెంట్ రెడీ కావాలి ఇమ్మీడియట్గా కొత్త చట్టం తీసుకురాసి ఈ ఇద్దరిని ఇప్పుడే ముందు డిస్క్వాలిఫై చేసి పడేసేయాలి అమృత్పాల్ సింగ్ అండ్ అబ్దుల్ రషీద్ ఎస్ గవర్నమెంట్ షుడ్ సే వీ విల్ నాట్ స్వేరింగ్ వాళ్ళకి పెరోల్ కూడా ఇవ్వమని చెప్పాలి వాట్ అబౌట్ సరబ్జీత్ సింగ్ ఖల్సా అంటే అతని తండ్రి ఇందిరాగాంధీని చంపిన వాళ్ళ బాడీగార్డ్లో ఒకరు తండ్రి తప్పు చేస్తే ఆ తప్పుని కొడుకుకు ఆపాదించడం కరెక్టా అని ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉన్నారు ఎట్లా చూస్తారు సరబ్జీత్ సింగ్ విషయం అది ఒక ఇండైరెక్ట్ సింపతి అది ఇండైరెక్ట్ సింపతి ఓకే ఆయన కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదో ఐడియాలజీ సేమ్ నేను మా నాన్నగారు పోయిన తర్వాత మాకు తినడానికి తిండి లేకుండే చదవడానికి డబ్బులు లేకుండే అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను పైకి వచ్చాను అంటే ఒక సింపతి ఫ్యాక్టర్ గెయిన్ చేస్తున్నారు మీకు గుర్తుంటుంది రాజుగారు ఈవెన్ 1984 ఆ హత్య జరిగిన తర్వాత ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత కూడా చాలామంది సిక్స్ని చంపారు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో దాంట్లో కమల్నాథ్ కానివ్వండి జగదీష్ టైట్లర్ కానివ్వండి వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు హెచ్కేఎల్ భగత్ చాలామంది ఆల్ ద ఎంటైర్ లీడర్షిప్ ఢిల్లీ లీడర్షిప్ ప్లస్ పీపుల్ లైక్ కమల్నాథ్ ఇన్వాల్వ్ అందరికి తెలుసు 3000 మంది ఇక్కడ ఎక్కువ 6ని చంపారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇదే మర్డర్ జరిగింది ఎప్పుడు 1947 తర్వాత మహాత్మా గాంధీ గారి హత్య జరిగినప్పుడు బాంబేలో ఉన్న చాలా మట్టుకు బ్రాహ్మిన్స్ని చంపారు కాంగ్రెస్ వాళ్ళు బికాస్ గోడ్సే కేమ్ ఫ్రమ్ దాట్ క్యాస్ట్ ఇది కూడా ఫర్గాటన్ హిస్టరీ మన దాంట్లో మనం ఇప్పుడు కూడా 1980 ఆలోచించండి ఎవరు ఆపరేషన్ బ్లూ స్టార్ చేపించారో ఎవరు ఇందిరాగాంధీని చంపారో ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అదే స్టేట్ నుంచి గెలుస్తున్నారు ఎస్ అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ వ్యతిరేకత ఎంత ఎక్కువ ఉండే దాంతో ఇందిరాగాంధీ హత్య అయిందని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు అదే పార్టీకి ఓట్ వేస్తున్నారు దట్ ఈస్ సర్ప్రైజ్ యూఆర్ సపోర్టింగ్ ఎ టెర్రరిస్ట్ హూ వాంట్స్ ఖాలిస్తాన్ విచ్ వాస్ రెసిస్టెడ్ బై ఇందిరాగాంధీ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఓటింగ్ ఫర్ ద సేమ్ పార్టీ అంటే ఒక టైఅప్ ఉండే వీటి వెరీ క్లియర్ లేకుంటే ఒకటే రూట్లో వెళ్తుంది కంపెనీ అంతా ఖలిస్తాన్ కి కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఇది చాలా క్లియర్ ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి ఏంటంటే మోదీ గారికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి మోదీ గారు ఇండియా షుడ్ నాట్ బి ఎ స్టేబుల్ కంట్రీ అని కాంగ్రెస్ పార్టీ ఇది ఒక స్ట్రాటజీ ఉంది దానికోసం పంజాబ్ ఎలక్షన్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్ దాంట్లో చాలా క్లియర్ పంజాబ్ ఎలక్షన్ దానికోసం చూసుంటారు ఆమ్ ఆద్మీ పార్టీ అది కాగానే ఏం చెప్తున్నారు మాకు సంబంధం లేదు కాంగ్రెస్తో మేము ఇంకా ఏ పొత్తు పెట్టుకోం వాళ్ళతో అంటున్నారు అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఇంకా ముందుకు ఏ పొత్తు ఉండదు మాకే
బికాజ్ దే ఆల్సో రియలైజ్డ్, ఇప్పుడు తెలిసింది ఆమ్ ఆద్మీ పార్టీకి, వాళ్ళు కూడా ఈ ఖాళిస్తానీ వాళ్ళ సింపతి మీద బతుకుతున్నారు ఎన్ని రోజులు, సడన్ గా అది కాంగ్రెస్ తీసుకెళ్లిపోయారు ఓట్లని. సో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్డు మీదకి వచ్చేసారు. సో నౌ కేజ్రీవాల్ ఇస్ సేయింగ్ వీ విల్ నాట్ చన్నీ అండ్ అదర్స్ ఆర్ సేయింగ్ నో మేము చేయం, వాళ్ళతో పొత్తు పెట్టుకోం. ఎస్, ఇప్పుడు దాకా ఎందుకు చేసుకున్నారు మళ్ళీ? ఎందుకంటే మీరు అనుకున్నారు మీకు 5 సీట్లు వస్తుంది, కాంగ్రెస్కి 5 సీట్లు వస్తుందని, కానీ పాపం వాళ్ళు అన్ని తీసుకెళ్లిపోయారు వాళ్ళు. దట్ ఇస్ ద ప్రాబ్లం. వన్ ఎక్స్ట్రీమ్ యూ హ్యావ్ అమృత్పాల్ సింగ్, అదర్ ఎక్స్ట్రీమ్ యూ హ్యావ్ కాంగ్రెస్ విన్నింగ్ 10 సీట్స్. ఎందుకు? ఒకడు టెర్రరిస్ట్ సపోర్టింగ్ ఖాళిస్తాన్, అదర్ సైడ్ ద పార్టీ ఖాళిస్తాన్ వ్యతిరేకిస్తున్న పార్టీ, వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం, ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఈ ఎన్నికల్లోనే కాదు, ఎవరైనా రాజకీయాల్లోకి ఏదైనా ఒక యాస్పిరేషన్తో వస్తే, ఒక ఆశయం కోసం పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం, ప్రజా సేవ చేద్దామని వస్తే, అది మాజీ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, సిన్సియర్గా ఉండేవాళ్ళు, కరప్టెడ్ వాళ్ళు కాదు. లైక్ అన్నామలై, గతంలో జేపీ గారు ఆయన ఒకసారి గెలిచారు ఎమ్మెల్యేగా, తర్వాత మళ్ళీ గెలవలేకపోయారు, పార్టీని కూడా అంత అంటే సీట్ల పరంగా మనం కంపేర్ చేసుకుంటే అంత సక్సెస్ఫుల్ కాలేకపోయారు. వాస్తవం జోడి లక్ష్మీనారాయణ అక్కడ పోటీ చేశారు, పార్టీ కూడా పెట్టారు, నో రిజల్ట్. సరే ఇవన్నీ పక్కన పెడితే అన్నామలై ఎందుకు ఓడిపోయారు? అన్నామలై అసలు తమిళనాడులో 5 సీట్లు వస్తాయని చెప్పి అఫ్ ఓట్ షేర్ పెరిగింది, 11% ఎంత పెరిగింది, బట్ అన్నామలై ఓడిపోవడాన్ని ఎలా చూడాలి? బీజేపీ ఒడిశా ఎట్లా గెలిచిందండి? ఒకటే ప్రశ్న, కౌంటర్ క్వశ్చన్. 10-15 సంవత్సరాల ముందు బీజేపీ ఒడిశాలో 0 ప్రెజెన్సే లేదు. 20-22 సంవత్సరాల ముందు దాకా కర్ణాటకలో బీజేపీ వాజ్ 0. ఎస్, అప్పుడు అక్కడ పార్టీలు పెద్ద జేడిఎస్, ఇక కాంగ్రెస్ వీళ్ళే కొట్టుకుంటారు పెద్ద పెద్ద పార్టీలు. తమిళనాడులో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, బీజేపీ 2 ఆప్షన్స్ ఉండే, ఒకటి ఏఐడిఎంకేతో మీరు టైఅప్ చేసుకోవచ్చు, పొత్తు పెట్టుకోండి, అప్పుడు మీరు ఎప్పుడు మైనర్ పార్టీ ఉంటారు, అంటే వాళ్ళు పడేసిన 2-3 కుక్క బిస్కెట్ లాగా 2-3 సీట్లు ఇస్తారు, మీరు అది తినేసుకొని ఊడుకోండి అంతే. మీరు ఎప్పుడు పైకి రారు, వాళ్ళే ఎప్పుడు డామినెంట్ పార్టీగా ఉంటారు. లేదు, మేము ఒంటరిగా పోటీ చేసి మాకు 10-12% ఓటు వస్తే మేము నెక్స్ట్ టైం దాన్ని 18% దాకా తీసుకెళ్తామని చెప్పి చేసిన పని కేరళలో చేశారు. ఇప్పుడు ఒక సీట్ కూడా గెలిచారు అక్కడి నుంచి. యాక్చువల్గా 2 గెలవాల్సింది, ఒకటి ఈవెన్ ద 3rd సీట్ ఆర్టింగల్ ఇస్ వెరీ క్లోజ్, చాలా క్లోజ్ ఉండే కాంటెస్ట్, సబ్అబ్ ఆఫ్ ట్రివాండ్రం అది కూడా. సో ఆలోచించండి, సో బీజేపీ ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకున్నారు, అన్నామలై ఓడిపోవడం కాదు, ఏ పార్టీ అయినా పోటీ చేస్తున్నాం మేము ఓడిపోతామని చెప్పారు, మేము గెలుస్తామని చెప్తారు వాళ్ళు, మేము 5 సీట్లు గెలుస్తాం, 10 సీట్లు గెలుస్తామని చెప్తారు, ఈవెన్ చిన్న ద స్మాలెస్ట్ పార్టీ కూడా అదే చెప్తారు. కానీ అన్నామలై ఓడిపోయాడని చెప్పేసి ఇట్ ఈస్ నాట్, లుక్ అట్ ఇస్ ఓట్ పర్సంటేజ్, ఆయన పర్సనల్ ఓట్ పర్సంటేజ్ చూడండి. సరే ఏఐడిఎంకే తో టైఅప్ చేసుకుంటే బహుశా బీజేపీకి 1-3 సీట్లు వస్తుండే, ఏఐడిఎంకే 6 సీట్లు వస్తుండే. బట్ వాట్ అబౌట్ లాంగ్ రన్? లాంగ్ రన్ యూ విల్ బి ఆల్వేస్ అండర్ దెమ్. సేమ్ ప్రాబ్లమ్ ఇన్ ఆంధ్ర, మీరు ఎప్పుడు పైకి రాలేరు బికాస్ చంద్రబాబు నాయుడు విల్ నాట్ అలౌ యూ టు గ్రో, అదొక పాయింట్. తెలంగాణలో చూడండి, ఎన్నో సంవత్సరాలు బీజేపీ టీడీపీ టైఅప్ ఉండే, ఇక్కడ కూడా ఒక టైప్ ఉండే కదా, ఒక టైంలో బీజేపీ టీడీపీ ఓడిపోలేదు అనుకోండి, అప్పుడు లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండిపోతే ఎప్పుడు వాళ్ళు పైకి రానియరు టీడీపీ బీజేపీని. ఇప్పుడు బీజేపీకి 8 సీట్లు ఉన్నాయండి 17లో తెలంగాణలో, డెఫినెట్లీ దే గ్రోయింగ్ ఒక్క సీట్ నుంచి 8 సీట్లకు, 4 సీట్లకు వచ్చింది, 4 నుంచి 8కి వచ్చింది. సేమ్ విత్ ఎమ్మెల్యే సీట్, ఒక రాజాసింగ్ సీట్ నుంచి 8కి వచ్చింది. దిస్ ఇస్ ద వే టు గ్రో. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒరిస్సాలో లాస్ట్ మినిట్ దాకా బీజేపీ బీజేడీ టాక్స్ ఉండే పొత్తు కోసం. ఎస్, కానీ అక్కడున్న లోకల్ యూనిట్ ధర్మేంద్ర ప్రధాన్ కానీ యూనియన్ మినిస్టర్ మిగతా వాళ్ళు చెప్పారు నో, మాకు పొత్తు వద్దు, మేము ఒక్క ఒంటరిగా పోటీ చేస్తాం, మేము గెలుస్తాం, గెలవకపోతే అట్లీస్ట్ వీ విల్ కమ్ వెరీ క్లోజ్ టు వినింగ్. సెకండ్ లార్జ్ డెడ్ గెలిచారు, ఈసారి గెలిచారు. దట్ ఈస్ వెరీ హార్డ్ టు గో. ఈ ద్రవిడియన్ కల్చర్ అనేది వాళ్ళ మైండ్లో ఉంది, అంటే యాంటీ హిందూ, యాంటీ హిందీ, ఎవడైనా నార్త్ ఇండియన్ నుంచి, ఈవెన్ అన్నామలై ఇస్ కన్సిడర్డ్ నార్త్ ఇండియన్ వాళ్ళతో, వాళ్ళ లాజిక్ ప్రకారం, ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ ఎ నార్థర్న్ పార్టీ. సౌత్లో బీజేపీ ఎక్కడ లేరు, ఎక్కడ చేయం. కేరళలో 1 సీట్ వచ్చింది, తెలంగాణలో 8 సీట్లు వచ్చింది, ఆంధ్రాలో 3 సీట్లు వచ్చినాయి, కర్ణాటకలో 1 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు సౌత్ ఇండియన్ పార్టీ ఎవరండి, కాంగ్రెసా బీజేపీయా? నార్త్ ఇండియన్ పార్టీ ఎవరండి, కాంగ్రెసా బీజేపీయా? ఇది అడగాల్సిన ప్రశ్న అన్నమాట. సో సరే లక్ష్మీనారాయణ గారు కానీ జయప్రకాష్ నారాయణ గారు టూ గుడ్ ఫర్ పాలిటిక్స్ నడవదు. పాలిటిక్స్లో కొంచెం యూ హ్యావ్ టు బి క్రూక్ట్, క్రుక్కడ్ ఉండాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది జనానికి అర్థమవుతుందా అనేది కూడా రాజుగారు, అది కాదు లాజిక్, జనాలకి అర్థం కావడం కాదు, అర్థం కావస్తుంది డెఫినెట్ గా. జేపీ గారు మాట్లాడితే ఇంత క్లారిటీతో మాట్లాడతారు, చాలా క్లారిటీతో మాట్లాడతారు, కానీ అది ప్రాబ్లం అక్కడ ఎందుకు రాణించలేకపోతున్నారు అనేది. మీ ఇంటిలో కూడా వచ్చి ఎలక్ట్రిసిటీ రాత్రి కట్ చేసి వెళ్ళిపోయాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఒకటి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారండి? మీరు మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్తాడు, వాడు నంబర్ 1 గుండా ఉంటాడు, గుండా కానీ గుండా క్యారెక్టర్ లాగా ఉంటాడు, వాడు ఫోన్ ఎత్తే
కనెక్షన్ ఇయరా అంటాడు ఎలక్ట్రిసిటీ బోర్డు, వాడు వచ్చి కనెక్షన్ పెడతారు. నెక్స్ట్ టైం మీరు ఎవరికి ఓట్ వేస్తారండి? మీరు వాడికే ఇస్తారు, ఎందుకంటే వాడు గుండెనా ఏదైనా కానీ వాడు మీ పని చేపించాడు. రూరల్ ఏరియాది కూడా పోలీసు వారు నా మోటార్ సైకిల్ పట్టుకుపోయాను, అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు అక్కడ ఉన్న సర్పంచ్కో ఒక ఎమ్మెల్యే అసిస్టెంట్ కూడా చెప్తాడు, ఎమ్మెల్యే కలవాడు అక్కడ ఎమ్మెల్యే అసిస్టెంట్ కూడా ఉంటాడు, వాడు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ బండి రిలీజ్ చేయరా అంటారు. ఆ అబ్బాయి నెక్స్ట్ టైం వాడికే ఇస్తాడు ఓటు. సో ఈ లక్ష్మీనారాయణ గారి జయప్రకాష్ నారాయణ గారి టూ గుడ్, వాళ్ళు ఇట్లాంటి పని చేయరు. మీరు వెళ్ళి చెప్పండి సార్ నా బండి పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు అంటే కంప్లైంట్ చేయండి, ఆ కంప్లైంట్ చేయండి, యాజ్ పర్ లా ఇట్ విల్ బి ప్రొసీడెడ్, నేను దీంట్లో ఏం పుల్లలు పెట్టాను అంటారు. ఇది ప్రాబ్లం. దే ఆర్ రైట్ లీగలీ, కానీ పొలిటిక్స్లో ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ రైట్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బి లైక్ దిస్, ఎందుకంటే ఇది దట్ ఈస్ వాట్ ప్రజలేమా అంటే నా ప్రాబ్లం సాల్ట్ ఎవడ చేస్తున్నాడు అంతే, నేను చేసిన పది తప్ప అది డిఫరెంట్. హోల్ సిటీలో లైసెన్స్ లేకుండా బండి నడిపించానా, లేకుండా ఆర్సీ బుక్ లేకుండా బండి నడిపించా, డిఫరెంట్ థింగ్. కానీ పోలీసు వాడు నా బండి పట్టుకున్నాడు, నా బండి రిలీజ్ చేయండి, ఇది ఇష్యూ అనమాట. సో దిస్ ఇస్ వాట్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్. దానికోసం అమృత్పాల్ సింగ్ కలుస్తున్నాడు, దానికోసం ఇంజనీర్ కలుస్తున్నాడు, కానీ దాంతోనే పాటు చిన్న చిన్న నేతలు కూడా కలుస్తున్నారు, చిన్న చిన్న క్రిమినల్ కేసెస్ మీరు చెప్పినట్టు చాలా మంది ఎంపీస్ ఎమ్మెల్యే క్రిమినల్ కేసులో ఉన్నారు. వీ కెన్ కోట్ పవన్ కళ్యాణ్ ఆల్సో, నాట్ దిస్ టైమ్, లాస్ట్ ఎలక్షన్లో హీఈస్ వెరీ జెన్యున్ పొలిటీషియన్. కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వేరే విషయం, రెండు చోట్ల ఓడిపోయాడు. ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గెలిచారు, దట్ వేరే విషయం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది నడవటం లేదు బేసిక్గా. ఇంకొక సర్ప్రైజింగ్ రిజల్ట్ దేశంలో అయోధ్య, అయోధ్యలో బీజేపీ, అదే ఫైజాబాద్ రైట్, అక్కడ ఎలాగ బీజేపీ ఓడిపోవడం అనేది ఎవరికి డైజెస్ట్ కావట్లేదు. అంటే చాలామంది అంటే రైట్ వింగ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే చాలా మంది ప్రజలు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాట్ వెంట రాంగ్? లాట్ ఆఫ్ థింగ్స్ వెంట రాంగ్. అయోధ్యలో ఫస్ట్ ఇష్యూస్ చాలా ఉండే, ఒకటి ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉండే అక్కడ. అంటే అక్కడ ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ రోడ్ వైడనింగ్ కానివ్వండి, మిగతా మందిరానికి ప్రాబ్లం లేకుండే, అంటే అక్కడ ఆ బాబ్రీ స్ట్రక్చర్ మీద ఉండే కదా, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ టౌన్ మొత్తం డెవలప్ చేయడానికి చాలా మంది ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేశారు. అది బిల్డింగ్లు కట్టడానికి ఉండొచ్చు, రైల్వే స్టేషన్ కట్టడానికి ఉండొచ్చు, ఎక్స్పాండ్ చేయడానికి ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ చేయడానికి ఉండొచ్చు. రోడ్ వైడనింగ్ జరిగింది, లక్నో నుంచి అయోధ్యకి దాకా వచ్చే రోడ్లు మొత్తం సూపర్ హైవే లాగా చేసేశారు. అక్కడ ఉన్న ప్రజలకి దానికి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు సరిపోలేదు. కానీ మీరు అదొకటే లాజిక్ చూసుకుంటారా? రేపు మీకు ఇదే ప్రాబ్లం, ఇది ఇదే ఇష్యూ మీకు వస్తే రేపు అయోధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంటా పెద్దది, లేకుంటే మీ పర్సనల్ ఇంట్రెస్టా పెద్దదని వస్తుంది బయటికి. ఇదే ప్రజలు ఒక దుకాణం పెట్టుకుంటే ఇవాళ వాళ్ళకి ముందు వచ్చే సేల్స్ కన్నా డబుల్ సేల్స్ వస్తుంది, థర్డ్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కూడా రావచ్చు. అది జనానికి అర్థం కాలేదు. అది జనాలకు అర్థం కాలేదని కాదు, అర్థం అయింది వాళ్ళకి. కానీ ఇంకోటి ఎస్సీ క్యాండిడేట్, అక్కడ ఎస్సీ క్యాండిడేట్ని పెట్టారు వాళ్ళు. ఓకే, అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎంపీ ఆయన విపరీతంగా ఈ ఎస్సీ క్యాస్ట్ని ఇండైరెక్ట్గా తిట్టాడు, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చెప్పలేదు. అది హైలైట్ అది వీళ్ళు యూజ్ చేసుకున్నారు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు. ఆలోచించి అదే చెప్తున్నారు, ఏ పార్టీ కార్ సేవకుల మీద ఫైరింగ్ చేశారో అదే పార్టీ ఇవాళ ఫైజాబాద్లో గెలిచింది. అప్పుడు వీరేమంటారు, కార్యకర్తలు మామూలు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. సో ఫైజాబాద్ అనేది ఒకటైతే పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ ఇస్ దిస్ ఇష్యూ విచ్ ఇస్ దే దాట్ అక్కడున్న లోకల్ ఇష్యూస్ చాలా ఉండే, ఎమ్మెల్యే బిహేవియర్, ఎంపీ బిహేవియర్ కానివ్వండి, అది కాకుండా ఈ అక్కడ ఉన్న ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళకేం వచ్చిందంటే బయట వాళ్ళు వచ్చి డబ్బులు సంపాదించుకుంటే మాకేం రావట్లేదు. అమరావతిలో ఇదే జరిగింది, గుర్తుందా మీకు? ల్యాండ్ అక్విజిషన్ ఫస్ట్ టైం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లో ల్యాండ్ అక్వైర్ చేసుకుని మాకేం రాలేదు మిగతా అందరికి వచ్చింది అన్నారు. హైదరాబాద్ కూడా హైటెక్ సిటీ కట్టినప్పుడు అదే అయింది, అప్పుడు ఉన్న ఉన్న పొలాలన్నీ తీసుకున్నారు చాలా చీప్ రేట్లో, దాని తర్వాత హై రేట్లు. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్, అంతే, ఇంకేం ఇన్ఫరెన్స్ అంటే లేదు. నాకు నేను చదివిన దాని ప్రకారం ఇదే ఉంది సార్. సో అపార్ట్ ఫ్రమ్, బిఫోర్ కంక్లూడింగ్, అపార్ట్ ఫ్రమ్ ఫైజాబాద్ మినహాయిస్తే, ఓవరాల్గా యూపీ అంటేనే కంచుకోట కదా, వాళ్ళకి మంచి గ్రిప్ ఉన్న హోల్డ్ ఉన్నటువంటి స్టేట్ కదా, అక్కడ హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఎస్పీ ఎట్లా పుంజుకుంది, వీళ్ళకి సీట్లు ఇలా 35 అనుకుంటా, వాళ్ళకేమో 37 వచ్చాయి, గతంలో 62 ఉండే లాస్ట్ ఎలక్షన్లో. కరెక్ట్, 62 నుంచి 35కి ఎట్లా డౌన్ అయిపోయింది? ఏం మ్యాజిక్ జరిగింది? ఏం 70 సీట్లు బీజేపీకి ఓట్లు తగ్గినాయి మొత్తం. వాళ్ళు గెలిచింది 60 లాస్ట్ టైం, రెండు సీట్లు అప్నేలాల్ అప్నే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, సోనియాలాల్ వాళ్ళకి గెలిచారన్నమాట. ఓకే, అప్నా పార్టీ. కానీ అది కాదు మెయిన్ ప్రాబ్లం బీజేపీకి. ఎక్కడ వచ్చిందంటే క్యాండిడేట్ సెలెక్షన్. యోగి గారు చాలామంది క్యాండిడేట్ సెలెక్ట్ చేశారని చెప్తున్నారు, క్యాండిడేట్ ఫెట్టికి ఒకటి ఉండే, సెకండ్ క్యాస్ట్ కాంబినేషన్. ఆయన అంచనా తప్పిందా? యోగి గారు కాదు, క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ మొత్తం ఢిల్లీ నుంచి ఉండే, ఆయనకు అసలు ఏ రోల్ లేకుండే. ఎందుకు హిమంత బిశ్వ శర్మకు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఇవాళ, ఆయన దగ్గర చెప్పారంటే అస్సాం మినహా అరుణాచల్ ప్రదేశ్ ఒక్కటే క్యాంపెయిన్ చేయండి,
మీరు ఎక్కడ నార్త్ ఈస్ట్లో ఎక్కడ క్యాంపెయిన్ చేయకండి అని చెప్పారంట ఆయన దగ్గర. ఎందుకండి? ఎందుకంటే బార్డర్ డిస్ప్యూట్స్ ఉంది మిగతా డిస్ట్రిక్ట్స్ స్టేట్స్తో, అస్సాంకి చిన్న చిన్న స్టేట్స్. అదెందుకండి? అది అర్థం కావట్లేదు నాకు. హిమంత విశ్వశర్మకి మీరు నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు హీ షుడ్ బి క్యాంపెయినింగ్ ఆల్ ఓవర్ నార్త్ ఈస్ట్. ఈ బీజేపీ హైకమాండ్ ఈసారి చాలా పవర్ఫుల్ అయిపోయింది. అన్ని లోకల్ ఇష్యూస్ డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. క్యాండిడేట్ సెలక్షన్ కూడా ఆలోచించండి. తెలంగాణలో 8 సీట్లు ఎట్లా గెలిచారండి? వాళ్ళందరూ పాత క్యాండిడేట్లే కదా. కొత్త క్యాండిడేట్ కొన్ని ప్లేసెస్లో పెడతారు, ఓడిపోతారు, గెలుస్తారు. కానీ యూపీలో ఒక క్యాండిడేట్ ఫెటీక్ ఉండే, ఇంకోటి అరగెన్స్. ఇక్కడ ఉన్న ఎంపీస్ ఎవరిని కలవరు. ఇప్పుడు మీరు స్మృతి ఇరానీ ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయారని అడగవచ్చు. ఇంత పని చేసిన తర్వాత కూడా ఎట్లా ఓడిపోయింది? ఎస్, దానికి ఒక లాజిక్ లేదు. అక్కడ ఆమె అక్కడ హాస్పిటల్ కట్టించింది, ఆమె పని చేసింది అక్కడ, అక్కడ ఉంటుంది, ఇల్లు కట్టుకుంది, అక్కడ అన్ని చేస్తుంది, రోడ్లు ఇంప్రూవ్ చేసింది, డ్రైనేజ్ కానివ్వండి, టాయిలెట్స్ కానీ, స్కూల్స్ అన్ని చేసిన తర్వాత కూడా ఓడిపోయింది. ఎందుకు అనేది లాజిక్ ఏం లేదు, నాకు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు రాజుగారు. ఎందుకు అనేది అంటే మీకు డెవలప్మెంట్ వద్దు, మాకు క్యాస్ట్. నిన్న ఒక వీడియో చూసాను సాయి గారిది, ఆయన దాని గురించి ఒక హ్యూమరస్ వేలో చెప్పారు, మాకు డెవలప్మెంట్ ఏమొద్దు, మా క్యాస్ట్ ఏ మాకు ఇంపార్టెంట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో. అది అందరు చూడాలి, చూసి నేర్చుకోవాలి దాని నుంచి. అఫ్ కోర్స్ మన యూపీ ప్రజలను తప్పు పట్టలేదు, చాలా మంది యూపీ ప్రజలను తిట్టారు, ఫైజాబాద్ వాళ్ళని తిట్టారు, అన్ని చేశారు. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్ సింపుల్, మీరు అమృత్పాల్ సింగ్ని ఎలెక్ట్ చేసుకుంటారా, మీరు ములాయం సింగ్ యాదవ్ పార్టీ వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారా, అది మీరు డిసైడ్ చేయాలి. మీకోసం రామ్ మందిర్ కట్టిన మందిని ఆ పార్టీ వాళ్ళని మీరు ఓడించారా? ఆ చేసిన మోదీ గారికి ఓట్ షేర్ 1.5 lakhs వచ్చింది మార్జిన్ వారణాసిలో, 4 lakhs ఉన్న మార్జిన్. అంటే మీకోసం ఏం చేసినా కానీ మాకు క్యాస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అంటారు ప్రైస్ రైస్, అన్ఎంప్లాయ్మెంట్ దాంతో అయిందంటే మధ్యప్రదేశ్లో కాలేదండి, ఒడిశాలో కాలేదా, గుజరాత్లో కాలేదా, దేశవ్యాప్తంగా ఉన్నవిగా, తెలంగాణలో కాలేదా? ఇదన్నీ అక్కడ కూడా ఇంపాక్ట్ కావాలి కదా. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ లోవెస్ట్ ఉంది కానీ అప్పుడు కూడా చెప్తున్నాను, విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉందని, చాలా ఎక్స్పెన్సివ్ ఉందని. ఇక్కడ మళ్ళీ మధ్యప్రదేశ్ ఎందుకు ఇంపాక్ట్ కావాలి? బీజేపీ అన్ని సీట్లు కలుసుకున్నారు, ఒడిశా బీజేపీ కలుసుకున్నారు, ఛత్తీస్గఢ్కి బీజేపీ కలిసారు, గుజరాత్ బీజేపీ కలిసారు. అప్పుడు జరిగిందా? దట్ థియరీ ఇస్ రాంగ్. ఢిల్లీ కలిసారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ కంప్లైన్ అబౌట్ ప్రైస్ రైస్. 7 సీట్లు తీసుకెళ్ళిపోయారు బీజేపీ. దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. చూద్దాం, అంటే మీరు అన్నట్టుగా కొత్త చట్టాలు త్వరలోనే రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదటిగా ముందు చేయాల్సిన పని బహుశా అదేనేమో, చేస్తారని ఆశిద్దాం మనం కూడా. యూ ఇంగ్లీష్ వాల్యూ క్లోజింగ్ ఇట్, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యూ గెట్ ద గవర్నమెంట్ యూ డిజర్వ్. అండ్ మీకు ఎట్లాంటి గవర్నమెంట్ మీరు డిజర్వ్ చేస్తారో మీ మీద ఉంటుంది అది, ప్రజల అంతే, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సిందే, కానీ అట్ ద సేమ్ టైం ఇలాంటి వ్యక్తులు దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఐడియాలజీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారటువంటి అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకా సివియర్ నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు పార్లమెంటులో అడుగు పెడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.